కష్టాలు తొలగిపోవడానికి పోలాల అమావాస్య రోజున తులసి పూజను ఎలా చేయాలి? హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని అమావాస్య సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం 5:21 ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 3 ఉదయం 7:24 ముగుస్తుంది. కనుక పోలాల అమావాస్యను సోమవారం సెప్టెంబర్ 2 జరుపుకుంటున్నారు. పోలాల అమావాస్య ఉదయం 4:38 నుంచి 5:24 వరకు బ్రహ్మముహూర్త సమయం ఉంటుంది. ఈ రోజున ఉదయం 6:09 నుంచి 7:44 వరకు పూజలు నిర్వహించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. హిందూ మతంలో పోలాల అమావాస్య రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు తులసి మొక్కకు ప్రదక్షిణ చేసే సాంప్రదాయం ఉంది. జీవితంలో సుఖ సంతోషాలతో కొనసాగడానికి పిల్లలు సౌఖ్యం కోసం మహిళలు పోలాల అమావాస్య రోజున ఉపవాసం ఉంటారు. దుఃఖాల నుంచి బయటపడటానికి తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజున తులసి మొక్కను పూజించడం, ప్రదక్షిణ చేయడం ద్వారా మహిళలు అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజున తులసి మొక్కకు ప్రదక్షిణ చేయడం వలన కష్టాలు దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. పోలాల అమావాస్య రోజున తులసి ప్రదక్షిణ విధానం. సోమవతి అమావాస్య రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తులసి మొక్కను గంగా జలంతో కడిగి శుభ్రం చేసి అలంకరించండి. తులసి మొక్కకు ముందు నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయండి. తులసి మొక్కను పుష్పాలు, చందనం మొదలైన వాటితో అలంకరించండి. తులసి మొక్కను సవ్య దిశలో 108 ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం తులసీ మాతా నమః అనే మంత్రాన్ని జపించండి. పూజా సమయంలో ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పోలాల అమావాస్య రోజున ఉపవాసం చేసి తులసి ప్రదక్షిణ చేయడం వల్ల అన్ని రకాల దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అంతేకాదు మోక్షం లభిస్తుంది, మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది. పోలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణ చేసే సమయంలో మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు చేయరాదు. తులసి మొక్కను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు తీయరాదు. తులసిని సకల దేవతలకు ఇష్టమైనదిగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విష్ణుమూర్తికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్కను ఇంటి ఆవరణలో లేదా ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పోలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణం చేయడం ద్వారా అన్ని రకాల దుఃఖాల నుంచి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారని నమ్మకం. తెలుసుకున్నారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.